చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రీడలు తప్పనిసరి అన్నారు జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్. క్రీడలు మానసిక శారీరక దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. శివంపేట మండలం గోమారం పాఠశాలలో 2 రోజుల పాటు జరిగిన మండల స్థాయి పాఠశాల క్రీడా ముగింపు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపు వస్తుందని మెదక్ జెడ్పీ అధ్యక్షురాలు రేఖల హేమలత అన్నారు. శివంపేట మండలం గోమారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14-17 సంవత్సరాలలోపు బాలురు బాలికల జట్లు ప్రథమ ద్వితీయ విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. గోమారం ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి జిల్లా పరిషత్ నిధులు వచ్చాక కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు పబ్బా మహేష్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నర్సాపూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, స్థానిక సర్పంచ్ లావణ్యారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎడ్ల రమణారెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఎంఈఓ బుచ్చానాయక్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. అలాగనే చదువులో కూడా ఉండాలని కోరుకుంటున్నా. మా బడ్జెట్ లాగానే కొన్ని సమస్యలు తీర్చమని చెప్తున్నాను.